కొన్ని కళాశాల యాజమాన్యాలు మాకు ల్యాబ్స్కి ఫీజు కట్టండి, ప్రాక్టికల్స్కి కండక్ట్ చేస్తున్న ఫీజు కట్టండి, మీరు డబ్బులు కడితే కానీ మేము ఆఫ్లైన్లో అలవ చేయము, ఆన్లైన్లో అలవ చేయమని చెప్పని చెప్తున్నారంట. వాళ్ళకి క్లియర్ కట్గా చెప్తున్న యాజమాన్యాలకి అసలుకి కోవిడ్ దృష్ట్యా ప్రభుత్వము తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులను గుర్తించి లాస్ట్ ఇయర్ కట్టినటువంటి ఫీజుల్లో 30% తగ్గించి కట్టమని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంటే, ఇంటర్మీడియట్ బోర్డు చెప్తూ ఉంటే, బోర్డు నిబంధనలు కాదని, ప్రభుత్వ నిబంధనలు కాదని చెప్పేసి కొద్దిమంది యాజమాన్యాలు మాకు ఈ సంవత్సరం మొత్తం ఫీజు కడితేనే కళాశాలకు వస్తా మేము అలవ చేస్తామని చెప్పి అంటున్నారంట. అటువంటి యాజమాన్యాలకు నేను ఒకటే మనవి చేస్తున్నాను, ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు తూచా తప్పకుండా మీరందరూ కూడా పాటించాలి, బోర్డు తీసుకునేటువంటి నిర్ణయానికి మీరందరూ కూడా పాటించాలి. ఈ కళాశాల విద్యార్థులను కానీ ఇబ్బంది పెట్టినట్టుగా మా దృష్టి దగ్గరికి వచ్చినట్లయితే, ఆల్రెడీ ప్రెస్కి ఆర్ఏఓ నెంబర్ కూడా ఇచ్చున్నాను, సెల్ నెంబర్ కూడా ఇచ్చున్నాను. ఎవరైనా కనుక యాజమాన్యాలు ఫీజులు కట్టండి, ఫీజులు కట్టకపోతే మేము కళాశాలకు అనుమతించమని కనుక అన్నట్లయితే, ఆ విషయం కనుక మా దృష్టి కనుక వచ్చినట్లయితే ఆ కళాశాల యాజమాన్యాల మీద తప్పకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను. ఏ ఒక్క విద్యార్థిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. కోవిడ్ దృష్ట్యా అసలే ఉపాధి లేకుండా తన తల్లిదండ్రుల యొక్క ఆదాయాలు అంతంత మాత్రంగా ఉంటే, వీళ్ళ యొక్క పరిస్థితిని గమనించే ప్రభుత్వము పోయిన సంవత్సరం కట్టిన ఫీజులో 30% కట్టించి కట్టమని చెప్తా ఉంది. కాబట్టి ల్యాబ్ల పేరు మీద కానివ్వండి, కోచింగ్ల పేరు మీద కానివ్వండి, బుక్స్ పేరు మీద కానివ్వండి, ఏ విద్యా వ్యవస్థలో ఉండేటువంటి ఎవరైనా సరే, ఏ కాలేజ్ యాజమాన్యాలకైనా సరే వేధించినట్టుగా తెలిసినట్లయితే విద్యార్థులను తప్పకుండా చర్యలు తీసుకోవడంలో ఎనుకాడే ప్రసక్తి లేదని చెప్పేసి యాజమాన్యాలకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఇంకా ఎప్పుడు అడ్మిషన్స్ జరుగుతాయి, ఎప్పుడు క్లాసులు ప్రారంభమవుతాయి అని తల్లిదండ్రుల నుంచి మాకు విన్నపాలు రావడం జరుగుతుంది. తల్లిదండ్రులకు చేసేటువంటి మనం ఏంటంటే, ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అనేటువంటివి ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, కోర్టు నిర్ణయం చెప్పిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్లాసులు ఎప్పుడు అనేది మా గౌరవ సెక్రటరీ గారు తెలియజేస్తారు. అప్పటి నుంచి ఇంటర్మీడియట్కి క్లాసులు ప్రారంభం జరుగుతుంది. అప్పుడు దాకా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ క్లాసులు అనేటువంటివి బిగిన్ కావు. త్వరలోనే కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత, అడ్మిషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే కొన్ని తల్లిదండ్రుల నుంచి కొన్ని విషయాలు వస్తున్నాయి అంటే, ఎవరైనా సరే కొన్ని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు త్వరలో అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి, మాకు ఫీజులు కట్టండి, మేము క్లాసులు బిగిన్ చేస్తాము అని చెప్పేస్తే అంటున్నారని చెప్పేసి తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది. దయచేసి నేను అందరికీ మనవి చేస్తున్నాను, ఇంతవరకు ఎక్కడా కూడా ఫస్ట్ ఇయర్ క్లాసులు అనేటువంటివి రన్ చేయకూడదు. బోర్డు ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎవరూ కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ క్లాసులు రన్ చేయకూడదు, ఆన్లైన్లో కానివ్వండి అలాగే ఆఫ్లైన్లో కానివ్వండి. అసలు అడ్మిషన్లే స్టార్ట్ కాలేదు, అడ్మిషన్లే కంప్లీట్ కానప్పుడు క్లాసులు రన్ చేసేదానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత, బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాసులు అనేటువంటివి ఉంటాయి. అప్పుడు దాకా ఏ మేనేజ్మెంట్ కూడా ప్రైవేట్ కానీ, ఎయిడెడ్ కానీ, అన్ఎయిడ్ కానీ ఎవరు కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ క్లాసులు స్టార్ట్ చేయకూడదు. ఎవరైనా కనుక ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ క్లాసులు బిగిన్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చినట్లయితే, ఆ కళాశాల మీద బోర్డు నిబంధనల మేరకు తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకుంటాయని చెప్పేసి మీడియా ద్వారా యాజమాన్యాలకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఆ ప్రాసెస్సే కాలేదు, కంప్లీట్ కాకుండా మీరు ఎలా ఫీజులు కట్టమని చెప్పని విద్యార్థులను తల్లిదండ్రులు అడుగుతారు చెప్పండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మా దృష్టికి వచ్చింది కొంతమంది మేనేజ్మెంట్లు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దయచేసి ఒకటే చెప్తున్నాను, మా గౌరవ సెక్రటరీ గారు చెప్పారు, ఈరోజే చూశారు, ఈరోజు కూడాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి కూడా ఈ విషయం పోతే
गौरव प्रिंसिपल सेक्रेटरी गारु डीजीपी की पोलीस डिपार्टमेंट गौतम सवांग की कूडा रिप्रजेंटेशन इच्चारु एवरैते ये याजमान्यमैते विद्यार्थुल तल्लिदंड्रुलु इव्वकुंडा इब्बंदि पडुतुन्नारु अटुवंटि आ कालेजी प्रिंसिपल्स पैन क्रिमिनल केसुलु पेट्टमनि कूडा आदेशिंचडं जरिगिंदि కాబట్టి దయచేసి అన్ని కళాశాల యాజమాన్యాలకు నేను మనవి చేసుకునేది ఏంటంటే మరొకసారి ఏ ఒక్క విద్యార్థి టీసీ కానివ్వండి మార్కు లిస్ట్ కానివ్వండి మీ దగ్గర ఉంచుకోగాకండి విద్యార్థి అడిగిన వెంటనే వాళ్ళ యొక్క మార్కు లిస్టులు వాళ్ళ యొక్క టీసీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మరింకొక విషయం ఏంటంటే కొన్ని కళాశాలలు ఫస్ట్ ఇయర్ ఆ కాలేజీలో చదివి సెకండ్ ఇయర్లో వేరే కాలేజీలో చదవాలనంటే మీరు ఫస్ట్ ఇయర్లో మేము ఫీజు తగ్గించాము ఆ ఫీజు కట్టండి ఇప్పుడు ఆన్లైన్లో క్లాసులు చెప్పాము ఆన్లైన్ ఫీజులు కట్టండి అని చెప్పి సర్టిఫికేట్ సాపెడుతున్నారంట దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే అటువంటి యాజమాన్యాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దాంట్లో ఎరుకాడే ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విద్యార్థి తల్లిదండ్రులు కూడా నందరికి ఒకటికే చెప్తున్నా ఫస్ట్ ఇయర్ క్లాసులు ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా అడ్మిషన్సే స్టార్ట్ కాలేదు తొందరపడి ఎక్కడ కూడా ఫీజులు కట్టకాకండి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయిపోతున్నాయని చెప్పి కంగారు పడుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు ఫస్ట్ ఇయర్ టైం అయిపోలేదు కోర్టు నిర్ణయించిన తర్వాత కోర్టు నిబంధనలకు లోబడి మా గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎప్పుడు అనేది చెప్తాము ఎప్పుడు ఫస్ట్ ఇయర్ క్లాసులు అనేది కూడా చెప్తాము కాబట్టి అప్పటిదాకా తొందరపడకండి మరొక్కసారి ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తున్నాను మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడాను ఫస్ట్ ఇయర్ క్లాసులు రన్ చేయకూడదు ఒకవేళ రన్ చేసినట్లుగా మాకు తెలిసినట్టయితే నేను మీడియాని వెంటబెట్టుకొని వచ్చేసి ఆ కళాశాలను మూతేస్తామని కూడా మీకు మీడియా పక్కన తెలియజేస్తున్నాను మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి.